Hello friends, I am Shiva Kumar. Welcome to my channel SM Study Hub. Friends, Andhra Pradesh lo nirudyoga yuvata eppudeppudu ani eduru chustunnatuvanti DSE 2018 notification nu Andhra Pradesh Prabhutvam 26 October na release chesindi. So ee notification prakaram mottham recruitment process ni rendu GO luga vidudal chesindi. So GO number 67 and 68. So ee GO la prakaram manaki SGT exam nu TETCOM TRT process lo nirvahistaru. So ade vidhanga migilinatuvanti SA LP PET, Principal, PGT, TGT, Music, Craft, Arts, Drawing, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మనకి టీఆర్టీ విధానంలో నిర్వహిస్తారు. ఓన్లీ ఎస్జిటి పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్ ఉంటుంది. సో రిమైనింగ్ పోస్టులకి సంబంధించి అన్నిటికీ కలిపి టీఆర్టీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ ఎస్జిటి పోస్టులకి బీఈడి అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించారు. సో కాబట్టి వాళ్ళు కూడా టెట్కమ్ టీఆర్టీ రాయొచ్చు. సో మిగిలిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఏ ఎల్పీ పీఈటి మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ టీఆర్టీ ప్రాసెస్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. సో వీటికి ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి టెస్ట్ స్కోర్ని యాడ్ చేస్తారు. ఈ డిఎస్సి 2018కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది జియో నెంబర్ 67. సో దీంట్లో మనకి టైటిల్లో మెన్షన్ చేసింది ఏంటంటే టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అదేవిధంగా ఏంటంటే టెట్కమ్ టీఆర్టీని ఎస్జిటి పోస్టులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. సో ఈ టెట్కమ్ టీఆర్టీ అనేది ఎస్జిటి పోస్టులకు మాత్రమే ఉంటుంది. సో మిగిలిన వాళ్ళకి ఏంటంటే ప్రీవియస్గా పెట్టినటువంటి టెట్లోంచి స్కోర్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో అదే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ని చూడండి. సో పాయింట్ నెంబర్ 3లో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఎస్ అండ్ లాంగ్వేజ్ పండిట్స్, సో వీళ్ళకి ఏంటంటే టోటల్ ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో 80 మార్క్స్కి రిటన్ టెస్ట్ ఉంటుంది. సో మిగిలినటువంటి 20 మార్క్స్ని టెట్ స్కోర్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ ఎస్ఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పీఈటీస్ అనేది ఈ ఎగ్జామ్ అనేది ఎక్సెప్టెడ్. సో వాళ్ళకి ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుంది అంటే పీఈటీస్కి 100 మార్క్స్ ఎగ్జామే, కానీ ఇందులో రిటర్న్ టెస్ట్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది. ఓకే, 50 మార్క్స్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మిగిలినటువంటి 30 మార్క్స్కి ఫిజికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో అంటే అది రన్నింగ్, సో ఆ విధంగా అనమాట, రన్నింగ్ వెయిట్ లిఫ్టింగ్ ఉంటాయి కదా. సో ఈ విధంగా 30 మార్క్స్కి ఫిజికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో మిగిలిన 20 మార్క్స్ అనేవి మళ్ళీ మామూలుగా మనకి ప్రీవియస్లో రాసినటువంటి టెట్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా పీఈటీస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక మ్యూజిక్ టీచర్స్కి వచ్చేసరికి వీళ్ళకి 100 మార్క్స్లు 70 మార్క్స్ అనేది రిటన్ టెస్ట్ ఉంటుంది, 30 మార్క్స్ అనేది స్కిల్ టెస్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళకి 100 మార్క్స్కి సంబంధించినటువంటి టెస్ట్ ఉంటుంది. సో ఇక క్రాఫ్ట్ ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్ టీచర్స్కి వస్తే సో ఇందులో 100 మార్క్స్ అనేది టోటల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే ఎస్జిటీస్కి టెట్కమ్ టీఆర్టీ ప్రాసెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి ప్రీవియస్ ఎగ్జామ్ టెట్లో వచ్చినటువంటి స్కోర్ గ్రేటర్గా ఉంటే దాని నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు, లేదనుకుంటే ఇప్పుడు రాస్తున్నటువంటి టెట్కమ్ టీఆర్టీ నుంచి కూడా చేస్తారు. ఏది బెస్ట్ ఆఫ్ ఉంటే దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక వస్తే, సో నోటిఫికేషన్ మీరు పైకి కనుక స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించినటువంటి ఇండివిజువల్ క్వాలిఫికేషన్స్ని మెన్షన్ చేయడం జరిగింది. సో చూడండి, ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ సో మీకు క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు సింపుల్గా పైకి స్క్రోల్ చేసుకున్నటువంటి ఏ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అవసరమో దాన్ని మీరు చూస్ చేసుకోండి. సో అలాగే తర్వాత సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్కి వచ్చేసరికి సిలబస్ కోసం మనకి ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. అది csc.gov.in అనే వెబ్సైట్ నుంచి సిలబస్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు. సో సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు మీ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డిఎస్సి రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్ మీద ప్రత్యేకించి ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక ఒకసారి పరిశీలించినట్లయితే మనకి స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ టీచర్స్కి వచ్చేసరికి టీఆర్టీ ఎగ్జామ్ 2.5 అవర్స్ అనేది జరుగుతుంది. సో 2.5 అవర్స్లో మనకి 80 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 80 మార్క్స్ ప్లస్ 20 మార్క్స్ ప్రీవియస్ టెస్ట్ స్కోర్ని యాడ్ చేసుకొని 100 మార్క్స్కి నాన్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ పండిట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి పీఈటీస్కి 50 మార్క్స్కి రిటన్ టెస్ట్ జరుగుతుంది, దాంతోపాటు 30 మార్క్స్కి ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దాంతోపాటు మనకి 20 మార్క్స్ ప్రీవియస్ టెస్ట్ స్కోర్ని యాడ్ చేసి 100 మార్క్స్కి ఫైనలైజ్ చేస్తారు. అలాగే మ్యూజిక్ టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి 70 మార్క్స్కి రిటన్ టెస్ట్, 30 మార్క్స్కి స్కిల్ టెస్ట్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, అదేవిధంగా క్రాఫ్ట్ డ్రాయింగ్ ఆర్ట్స్ వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే క్రాఫ్ట్లో మనకి 100 మార్కులకి డైరెక్ట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఇది 3 అవర్స్ ఎగ్జామ్. సో అదేవిధంగా డ్రాయింగ్కి కూడా మనకి 100 మార్కులకి డైరెక్ట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఇది కూడా 3 అవర్స్ ఎగ్జామ్. అలాగే ఎస్జిటీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి గమనించినట్లయితే 3 అవర్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకి
200 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. ఓకే, సో స్కోర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మనకి ప్రీవియస్ టెస్ట్ స్కోర్లో కనుక ఎక్కువ మార్క్స్ వస్తే ప్రీవియస్ టెస్ట్ స్కోర్ని యాడ్ చేసుకుంటారు. సో లేదనుకుంటే టెట్ కమ్ టీఆర్టీలో వచ్చిన స్కోర్ని బట్టి టెట్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఓకే, సో వీళ్ళకి బెస్ట్ ఆఫ్ ది టెట్ స్కోర్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. టెట్ కమ్ టీఆర్టీలో వచ్చిన స్కోర్ హైయెస్ట్గా ఉంటే టెట్ కమ్ టీఆర్టీకి సంబంధించిన టెట్ మార్క్స్నే క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఆ విధంగా కాకుండా ప్రీవియస్గా రాసినటువంటి టెట్లో బెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటే ఆ మార్క్స్ని వీళ్ళకి యాడ్ చేస్తారు. ఈ విధంగా వీళ్ళకి స్కోర్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్జీటీకి సంబంధించి ఏ విధంగా రావాలనేది కింద టేబులర్ ఫామ్లో మెన్షన్ చేస్తారు. ఒకసారి ఆ వివరాలు చూసుకుందాము. ఓసీ కమ్యూనిటీకి సంబంధించి 60% ఆఫ్ మినిమం మార్క్స్ అనేవి రావాలి. సో అదేవిధంగా బీసీకి 50%, ఎస్సీకి 40%, ఎస్టీకి 40%, డెఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 40% ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి రిక్వైర్డ్ అనమాట. సో ఇవి మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో షార్ట్ లిస్ట్ అవ్వడానికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ కంటే తక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా మనకి షార్ట్ లిస్ట్లోకి వెళ్ళరు. ఓకే, సో ఇవి వచ్చిన వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్లోకి వెళ్తారని కాదు, ఇవి ఖచ్చితంగా దాటి ఉండాలి. ఇవి దాటి ఎంత ఎక్కువైనా రావచ్చు. షార్ట్ లిస్ట్ రావాలంటే మనకి మ్యాక్సిమం మార్క్స్ అనేది రావాలి. సో మినిమం వీటికంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఇంచుమించు ఫెయిల్ అయిపోయినట్టు ఎగ్జామ్. సో వాళ్ళు డిస్క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కింద పరిగణించబడతారనమాట. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే పాయింట్ నెంబర్ 11లో మెన్షన్ చేసే చూడండి, 44 ఏళ్ళ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ని మెన్షన్ చేశారు. సో ఇది మనకి జూలై 1, 2018 44 ఏళ్ళు మించి ఉండకూడదు. సో అలా మించి ఉంటే కనుక వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్. ఓకే, సో అదేవిధంగా 18 ఏళ్ళకి తగ్గి ఉండకూడదు. సో 18 నుంచి 44 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో దీంతోపాటు కొంత ఏజ్ రిలాక్సేషన్ అనేది కొంతమందికి ఇచ్చారు. సో అది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ని 49 ఇయర్స్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో దాంతోపాటు ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 54 ఇయర్స్ని మ్యాక్సిమం ఏజ్ లిమిట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే 49 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ విత్ కన్సెషన్తో కలిపి. ఓకే, ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ ఫిజికల్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే 54 ఇయర్స్ని మ్యాక్సిమం ఏజ్ లిమిట్గా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే పరీక్షా విధానం అనేది మనకి టోటల్గా ఆన్లైన్లో జరుగుతుంది. హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, పరీక్షలకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఏంటి, సో ఈ వివరాలన్నీ కూడా నేను డిఎస్సీ షెడ్యూల్డ్ అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశాను. ఎవరైనా ఆ వీడియోని కనుక మిస్ అయినట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు ఆ వీడియోని చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. అలాగే ఈ నోటిఫికేషన్లో చివరిగా మనకి టెట్ స్కోర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఒక చిన్న ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఇక్కడ టేబుల్ మెన్షన్ చేశారు చూడండి. సో టేబుల్లో మనకి టెట్ స్కోర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తానని చెప్పారు. సో ఒక పక్క టెట్ అని ఇచ్చారు, ఇంకో పక్క డిఎస్సీ 2018 టెట్ కమ్ టీఆర్టీ రిక్రూట్మెంట్ అని చెప్పి మెన్షన్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే టోటల్ మార్క్స్ అనేవి 150కి మనకి ఎగ్జామ్ పెట్టినట్లయితే మనకి 120 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని బట్టి టెట్ స్కోర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే 120/150×20. సో మనకి రిజల్ట్ ఏమొస్తుంది, 16 వస్తుంది. 60 మార్క్స్ అనేవి టెట్ స్కోర్ కింద కన్సిడర్ చేసుకుంటారు. సో అలా కాకుండా మనకి ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటి టీఆర్టీ టెట్ కమ్ టీఆర్టీ రిక్రూట్మెంట్లోకి వచ్చేసరికి 100 మార్కులకి ఎగ్జామ్ కదా. సో ఈ 100 మార్కులో మీకు 80 మార్క్స్ వచ్చాయనుకోండి. సో 80/100×20. సో 80/100×20 అంటే మనకి 16 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఈ 16 మార్క్స్ని మనకు వచ్చినటువంటి 80 మార్క్స్కి యాడ్ చేసి టోటల్ 96 మార్క్స్ని ఫైనల్ రిజల్ట్గా మెన్షన్ చేస్తారు. ఓకే, సో మనకి ఏ మార్క్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఆ మార్క్స్ని బేస్ చేసుకుంటారు. సో ఫస్ట్ మనకి వచ్చినటువంటి స్కోరు ప్లస్ టెట్ స్కోర్ని యాడ్ చేసుకొని ఫైనల్ రిజల్ట్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి టెట్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇది మనకి GI No. 67లో మెన్షన్ చేసినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. ఓకే, సో ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా డేట్స్తో సహా ప్రీవియస్ ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఒకసారి మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ వీడియోని చూడగలరు. GI No. 68 కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఫస్ట్ టైటిల్ చూడండి. సో టైటిల్లో ప్రిన్సిపల్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ క్రాఫ్ట్ ఆర్ట్స్ మ్యూజిక్ టీచర్స్. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే ఇందులో ఎస్టీటీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి 68లో ఇవ్వలేదు, టోటల్గా ఎస్టీటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 67లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 68లో టీఆర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని ఇవ్వడం జరిగింది.
సో చూడండి, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి 2 స్టెప్స్లో ఉంటుందన్నమాట. సో కొంతమందికి ఏంటంటే రిటన్ టెస్ట్కి ముందు ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఇంగ్లీష్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని ముందుగా క్వాలిఫయింగ్ నేచర్లో క్వాలిఫై అవ్వాలి. సో ఆ విధంగా ఎవరైతే మినిమం క్వాలిఫయింగ్ నేచర్ దాటి ఉంటారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ రాయబోయేటటువంటి టీచర్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్కి ఎలిజిబిలిటీ సాధిస్తారు. సో అది ఏ పోస్టులకు ఇచ్చాడు అనేది కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆ వివరాలు మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రిన్సిపల్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ చూసినట్లయితే ఇది 100 మార్క్స్కి టీఆర్టీ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది పూర్తిగా. అలాగే పీజీటీ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి కూడా 100 మార్క్స్కి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక టీజీటీ విషయానికి వస్తే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వీళ్ళకి 80 మార్క్స్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, 20 మార్క్స్ టెట్ వెయిటేజ్ కింద తీసుకుంటారనమాట. సో అలాగే పీఈటీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి 50 మార్క్స్ అనేవి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో 30 మార్క్స్ అనేవి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి టెస్టులు ఉంటాయి, దాంతోపాటు 20 మార్క్స్ టెట్ వెయిటేజ్. సో ఆల్రెడీ ఇందాక నోటిఫికేషన్లో మెన్షన్ చేసుకున్నాం. సో దానికి సంబంధించినటువంటి పోస్టులు ఏవి కూడా. ఓకే, సో ఇక క్రాఫ్ట్ ఆర్ట్స్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాము. సో ఇందులో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రిన్సిపల్స్ పీజీటీస్ టీజీటీస్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ స్క్రీనింగ్ టెస్ట్ విచ్ ఇస్ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్లో జరిపేటటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, దీన్ని లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని కూడా చెప్తారు. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఓసీ బీసీ ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 60% ఆఫ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎక్స్ సర్వీస్మెన్స్, సో వీళ్ళకి 50% ఆఫ్ మార్క్స్ అనేవి మినిమం అనమాట. సో ఈ స్కోరింగ్ అనేది క్వాలిఫయింగ్ నేచర్లో ఎవరైతే దాటుతారో వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్లో టీఆర్టీలోకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ స్కోరింగ్ కనుక ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ కనుక ఫెయిల్ అయితే టీఆర్టీ టెస్ట్కి ఎలిజిబుల్ కాదు. సో ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లో ఈ విషయం కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ డిఫరెంట్ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారనే దాన్ని బట్టి సో మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఈ నోటిఫికేషన్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా సిలబస్కి సంబంధించి నేను ఆల్రెడీ సపరేట్గా ఒక వీడియో చేస్తానని చెప్పాను, బట్ సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు టాపిక్ వైజ్ అంటే పోస్ట్ వైజ్ సిలబస్ కావాలనుకుంటే దానికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేసి డిగ్రీ వైజ్ పీడిఎఫ్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం టోటల్ సిలబస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే టోటల్ ఇంచుమించుగా 251 పేజీల సిలబస్ అది. సో ఇందులో మీ చాయిస్ ఆఫ్ సిలబస్ ఏదనేది మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. ఓకే, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ప్రిన్సిపల్ పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి 2.5 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, వీళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అంటే పేపర్1 పేపర్2 అనమాట. ఓకే, పేపర్1లో మనకి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఇది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఇందులో ఇంగ్లీష్కి సంబంధించి 100 MCQs ఉంటాయి. ఈ 100 MCQs 100 మార్క్స్ ఇస్తారు. ఓకే, సో ఇది ఖచ్చితంగా వాళ్ళు ఎంతైతే కట్ ఆఫ్ పెట్టారో ఐ మార్క్ దాటాలన్నమాట. ఆ మార్క్ దాటిన వాళ్ళు నెక్స్ట్ పేపర్2కి ఎలిజిబుల్ ఉంటుంది. సో పేపర్2 అనేది 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది, టీఆర్టీ ఎగ్జామ్ ఇది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ టాపిక్స్ ఏవేవి ఉన్నాయనేది మీకు ఇక్కడ పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. సో అదేవిధంగా పీజీటీకి కూడా మనకి పేపర్1 పేపర్2 అనేవి ఉంటాయి, దాంతోపాటు టీజీటీ ఎవరైతే అప్లై చేస్తున్నారో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వాళ్ళకి కూడా పేపర్1 పేపర్2 టెస్ట్లు అనేవి ఉంటాయి. పేపర్1 ఖచ్చితంగా అందరూ క్వాలిఫై అవ్వాల్సినటువంటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, దీన్నే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కూడా చెప్తున్నారు. ఓకే, సో అదేవిధంగా పీజీటీకి వచ్చేసరికి మాత్రం 3 అవర్స్ అనేది టీఆర్టీ ఎగ్జామ్ ఉంటుంది, టీజీటీకి వచ్చేసరికి 2.5 అవర్స్ ఉంటుంది. ఓకే, సో ఒక్క మాటలో చెప్పాలంటే పీజీటీస్కి టీజీటీస్కి ప్రిన్సిపల్స్కి కూడా స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది పేపర్1. సో పేపర్1 క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే పేపర్2లో టీఆర్టీ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎలిజిబిలిటీ అవుతారు. ప్రిన్సిపల్స్కి వచ్చేసి 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది టీఆర్టీ ఎగ్జాము, పీజీటీస్కి వచ్చేసరికి 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది టీఆర్టీ ఎగ్జాము, అదేవిధంగా టీజీటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 2.5 అవర్స్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఓకే, సో వాళ్ళకి 2.5 అవర్స్ ఎగ్జామ్ ఉండి దాంతోపాటు 20% ఆఫ్ టెట్ వెయిటేజ్ని కన్సిడర్ చేసుకుంటారు. సో అంటే వాళ్ళకి 2.5 అవర్స్కి 80 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది.
పీఈటీ ఆర్ట్స్ క్రాఫ్ట్ మ్యూజిక్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాము జియో నెంబర్ 67లో. సో అదేవిధంగా ఏజ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఏజ్ అనేది మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 44 ఇయర్స్ ఉండొచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్కి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీస్కి వచ్చేసరికి 49 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్, ఇక పిహెచ్సి ఉంటే 54 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్. సో ఈ క్రైటీరియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎలిజిబుల్. అదర్ క్యాండిడేట్స్ విల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్. సో ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది సేమ్ ఆన్లైన్లో ఉంటుంది. సో అప్లికేషన్ ప్రొసీజర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఎప్పుడు కట్టుకోవాలి, సో వీటికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు, సెంటర్స్ అలాట్మెంట్ ఎప్పుడు ఇచ్చుకోవాలి, అలాగే మాక్ టెస్ట్ ఎప్పుడు, దాంతోపాటు మనకి ఎగ్జామ్ ఏ తేదీలో ఉంటుంది, ఈ షెడ్యూల్ అంతా కలిపి ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది. సో ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్ని నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఆ వీడియోని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది డిఎస్సిలో టీఆర్టీ టెట్కమ్ టీఆర్టీ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఓకే, సో ఈ వీడియోలో మీరు ఇప్పటివరకు రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని తెలుసుకున్నారు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని తెలుసుకున్నారు, ఏజ్ లిమిట్ని తెలుసుకున్నారు, దాంతోపాటు ఏ ఎగ్జామ్కి మినిమం క్వాలిఫై మార్క్స్ ఎంత రావాలనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ఎగ్జామినేషన్ షెడ్యూల్స్కి సంబంధించినటువంటి డేట్స్ని కనుక మీరు కావాలనుకుంటే కింద పీడిఎఫ్ లింక్ ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ని పొందొచ్చు. అదేవిధంగా దానికి సంబంధించిన వీడియోని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి కూడా మీరు ఆ వీడియోని ఒకసారి చూడొచ్చు. సో ఫైనల్గా సిలబస్ విషయానికి వస్తే సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ని కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానని చెప్పాను, దాని మీద ఇంకొక ప్రత్యేకమైన వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ అండ్ ప్రిపరేషన్స్కి సంబంధించినటువంటి మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.